నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సనాతన ధర్మంలో మనం పాటించే సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు మధ్య చక్కటి సంబంధం ఉంటుంది. అందరూ బాగుండాలనే భావనే మన సంప్రదాయాల అంతిమ లక్ష్యం. భగవత్ చైతన్యం వల్ల సర్వత్రా ఆనంద సిరులు వెళ్ళి విరియాలనే సానుకూల దృక్పథం మన ధర్మంలో ఎల్లప్పుడూ కనపడుతూ ఉంటుంది. ఆ సంవిధానంలో సాకారమైన శక్తి స్వరూపిణి మంగళాదేవి. ఈ మహాశక్తిని మంగళ గౌరీదేవిగా, మంగళాంబికగా, మంగళ రూపిణిగా ఆరాధిస్తారు. అలాంటి సర్వమంగళాల్ని ప్రసాదించే మంగళాదేవి అర్చామూర్తిగా కొలువుతీరిన దివ్య సన్నిధి మంగళూరు. కర్ణాటకలో అరేబియా సముద్ర తీరాన ఉన్న మంగళూరులో వెంచేసి ఉన్న మహత్తర శక్తి సంధాయిని మంగళాదేవి ఆలయ విశేషాలని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. మంగళకరమైన శుభదీవెనలని అనుగ్రహించే సన్మంగళకారిణి, సకల సౌభాగ్యాలనందించే సజ్జన శుభదాయిని, మహిమోపేత మంగళాదేవిగా వర్ధిల్లుతోన్న మంజుల హాసిని, మంగళూరులో నెలకొన్న ఆశ్రిత వరప్రదాయిని మంగళాదేవి. మంగళదేవి సర్వశుభ మంగళదాయినిగా కొలువుదీరడంతో సముద్ర తీర పట్టణమైన మంగళూరుకు ఆ పేరు స్థిరపడింది. కర్ణాటక రాష్ట్రంలో వ్యాపార ప్రధానమైన పట్టణంగా మంగళూరుకి పేరుంది. అరేబియా మహాసముద్రానికి అతి చేరువుగా ఉన్న ఈ పట్టణం ఎంతో చారిత్రకమైనది. మలబారు సముద్ర తీర ప్రాంతాలకు మంగళూరు తొలి ఓడరేవు. మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న మంగళూరు 1956 సంవత్సరంలో మైసూర్ స్టేట్లోకి వచ్చింది. ఆ తర్వాత కర్ణాటకలో ముఖ్యమైన పట్టణంగా అలరారుతోంది. ఎన్నో పౌరాణిక, చారిత్రక, పర్యాటక ప్రదేశాలతో మంగళూరు ఎంతో ఆకట్టుకుంటుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. సమస్త సౌభాగ్యాలను చేకూర్చే శుభమంగళ, అఖిల వరాలనిచ్చే జగన్మంగళ గౌరీదేవి, శంకర సతీ పార్వతీదేవియే మంగళాదేవి. త్రిమూర్తుల శక్తితో, ముగురమ్మల అంశతో మంగళగౌరీదేవి ఆవిష్కారమయ్యింది. అలాంటి మంగళాదేవి నెలకొన్న దివ్య సన్నిధి కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు. అరేబియా తీరంలో ఉన్న అందాల పట్టణం మంగళూరు. బెంగళూరు నుంచి 352 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళూరు అరేబియా సముద్ర తీరానికి పశ్చిమ కనుమల మధ్య ప్రకృతి సౌందర్యాత్మకంగా నెలకొని ఉంది. ఈ తీరప్రాంత పట్టణాన్ని ఎందరో రాజులు, రాజవంశీకులు పరిపాలించారు. కదంబులు, అలుపులు, విజయనగర రాజులు, కేలాది నాయకరాజులు, పోర్చుగీసు వారు మంగళూరును ప్రధాన ప్రాంతంగా చేసుకుని పరిపాలన సాగించారు. దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న మంగళూరు ఎన్నో చారిత్రక, పౌరాణిక ప్రసిద్ధి చెందిన ప్రదేశాలకు ఆలవాలం. పర్యాటక పరంగా కూడా మంగళూరుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎల్లప్పుడూ సమశీతోష్ణ స్థితి వాతావరణం ఉండడం మంగళూరు ప్రత్యేకత. అందుకే దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడకు నిరంతరం తరలివస్తూనే ఉంటారు. పౌరాణికంగా చూస్తే మంగళూరుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ క్షేత్రాన్ని శ్రీకోవిల్గా వ్యవహరిస్తారు. మంగళాదేవికి తొలిసారిగా పరశురాముడు ఆలయ నిర్మాణం చేశాడని క్షేత్ర మహత్యం వివరిస్తోంది. 9వ శతాబ్దంలో అళుప సామ్రాజ్యంలో తులునాడు వంశానికి చెందిన కుందవర్మ మంగళాదేవికి ఆలయాన్ని నిర్మింపచేశాడు. కేరళ సంప్రదాయ శైలిలో నిర్మితమైన ఈ ఆలయం అత్యధిక భాగం కొయ్యతో రూపొందడం విశేషం. సుమనోహర ఆలయ కట్టడాలు, ప్రాకారాలు, గోపురాలు, ఉప ఆలయాలు భక్తులకు కనువిందు చేస్తాయి.
ఓ పక్క విశాల సముద్రంగా జలరాశి, మరోవైపు ఎత్తైన కొండలు, చుట్టూ పరుచుకున్న పచ్చదనం, ఎల్లడెలా మానసిక ప్రశాంతత చేకూర్చే పరిసరాలతో మంగళూరు మనసును ఆకట్టుకుంటుంది. మంగళూరు అనే పేరు ఈ ప్రాంతానికి స్థిరపడడానికి కారణం ఇక్కడ నెలకొన్న మంగళాదేవి ఆలయం. సువిశాల ప్రాంగణంలో రెండంతస్తుల గోపురంతో రజత కవచ తాపడం చేసిన నగిశీల ప్రధాన ప్రవేశద్వారంతో ప్రాకార మంటపాలతో ఈ ఆలయం సర్వశోభితంగా ఆకట్టుకుంటుంది. సకల దివ్యకళలమయంగా ఉండే ఈ ఆలయాన్ని శ్రీకోవెలగా వ్యవహరిస్తారు. పూర్తిగా కేరళ సంప్రదాయ శైలిలో నిర్మితమైన ఆలయం నేత్రావతీ నదీ తీరాన నేత్రానందకరంగా భాసిల్లుతోంది. 1200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ శక్తిధామంగా అలరారుతోంది. మంగళూరులోని బొలారా ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం మంగళ శక్తికి, అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకగా చెబుతారు. మహిళల సౌభాగ్యం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం మంగళ గౌరీ వ్రత విధాన పూర్వకంగా ఆరాధించటం మన సంప్రదాయం. శ్రావణ మంగళ గౌరీగా, సర్వశుభదాయినిగా మంగళాంబిక తేజరిల్లుతుంది. పార్వతీదేవి మూల బ్రహ్మాత్మిక స్వరూపంగా, శివశక్తిగా సాకారమైంది. అందుకే ఎక్కడా లేని విధంగా లింగ శాంకరిగా, లింగ భవానీగా, లింగ స్వరూప శివానిగా మంగళ గౌరీ గర్భాలయంలో అలరారుతోంది. భక్తుల దర్శనం కోసం ఆ లింగాకృతి ముందు నేత్రానంద భరితంగా శక్తిమాత స్వరూపం దర్శనమిస్తుంది. జయదేవి నమస్తుభ్యం, జయ భక్త వరప్రదే, జయ శంకర వామాంగే, మంగళే సర్వమంగళే. గర్భాలయంలో మంగళాదేవి లింగ భవానిగా దర్శనమిస్తుంది. శక్తిమాత లింగాకృతిలో నెలకొన్న ఏకైక క్షేత్రం ఇదే. అష్టదిక్కుల నుంచి వచ్చే ఏ సమస్యనైనా తాను పరిష్కరిస్తానని భక్తులకు జగదంబ మంగళాదేవి అభయమిస్తుంది. ఆత్మలింగాకారంలో లింగ శాంకరిగా మంగళాదేవి ప్రకటితమవుతోంది. అమ్మవారి ఆకృతిపై ధారాపాత్ర కూడా ఉండడం విశేషం. అమ్మవారి వీక్షణను అలంకారానికి వీలుగా స్ఫుటమైన అమ్మవారి విగ్రహాకృతిగా, అర్చామూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేశారు. కుడికాలు మడిచి, ఎడమకాలు జాలువార్చి, సర్వాలంకార విగ్రహ శోభితంగా అభయవరద మంగళాదేవి ఇక్కడ దర్శనమిస్తోంది. తుళు సంస్కృతికి అద్దం పట్టే ఆలయ కట్టడాలతో, విలక్షణ వాస్తు శైలితో ఈ శ్రీకోవెల శ్రీకరంగా భాసిల్లుతోంది. శివశక్తులకు భేదం లేదు. శివుడే శక్తి, శక్తే శివుడు అనే సిద్ధాంతాలను విశదపరచడానికి జగదంబ లింగగౌరిగా వ్యక్తమయ్యింది. ఈ ఆలయంలో స్వయంవర మంటపం నెలకొని ఉంది. వివాహం కాని యువతీ యువకులకు ఇక్కడ అమ్మ విశ్వాశ్రిత, విశాల నీలోత్పల లోచనిగా, వేదసారిణిగా, వేదాన్వితగా మంగళాదేవిగా ప్రకటితమవుతోంది. సకల కార్యాలలో శుభమంగళాలనందిస్తూ అమంగళాలను తొలగించే ఆదిశక్తి రూపం, మహాశక్తి మంగళాకారిణి అయిన మంగళాదేవి రూపం వెనుక లింగాకృతికి ప్రతి శనివారం అభిషేకం జరుగుతుంది. ఆ తరుణంలో మాత్రమే లింగ శాంకరిని దర్శించుకునే వీలు కలుగుతుంది భక్తులకు. సంవత్సరంలో నిర్మితమైన ఈ ఆలయం నేటికి సర్వాంగ శోభితంగా కనపడుతుంది. నేత్రావతి నదీ తీరాన ఉన్న ఈ ఆలయం జల కళతో నిరంతరం ఆహ్లాద వాతావరణంలో వర్ధిల్లుతుంది. మంగళదాయిని, మహిత దివ్య స్వరూపిణి అయిన మంగళాదేవి నిజస్వరూపం లింగాకృతి. శివశక్తుల ఏకీకృత రూపంగా, శివలింగ శక్తి సంధాయినిగా మంగళాంబ ఆవిష్కరానికి సంబంధించిన ఎంతో నేపథ్యం ఉంది. ఈ నేపథ్య గాథలు వింటే ఈ క్షేత్ర వైభవం ఎంత ఘనమైందో అర్థమవుతుంది. Thank you.
మంగళాదేవి మహిమోపేతగా మంజులవాసినిగా భాసిల్లే ఈ క్షేత్రానికి సంబంధించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. మలబారు రాణి అయిన పరిమళాదేవికి నాథ సంప్రదాయంలో ప్రముఖుడైన మత్స్యేంద్రనాథుడు గురువు. ఆమెకు మంగళాదేవిగా ఆయన నామకరణం చేశాడు. బోలార్లో ఆమె నాథ సంప్రదాయాన్ని ప్రచారం చేసింది. ఆమె స్మృతి చిహ్నంగా ఇక్కడ మంగళాదేవి ఆలయం వెలిసిందనేది ఒక గాథ. మరో గాథ ప్రకారం గోరఖ్నాథ్, మత్స్యేంద్రనాథ్ నేపాల్ నుంచి దక్షిణ భారతానికి వచ్చారు. నేత్రావతి నదీ తీరానికి వారు చేరుకున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం కపిలముని ఆశ్రమమని చెబుతారు. ఓ ప్రాంతంలో ఆ ఇద్దరికి మహత్తర శక్తులు గోచరమయ్యాయి. దివ్య దృష్టి ద్వారా వీక్షిస్తే నేత్రావతి నదీ తీరాన భూమిలోపల మహాశక్తి నిక్షిప్తమై ఉందని గ్రహించారు. ఆ ప్రాంతాన్ని పరిపాలించే కుందవర్మకు ఈ విషయాన్ని తెలియజేశారు. రాజు ఆధ్వర్యంలో ఆ ప్రదేశంలో తవ్వి చూడగా ఓ మహాలింగాకృతి బయల్పడింది అంటారు. విశ్వ చైతన్య శక్తిగా లింగభవాని సాకారమైందని వారు గ్రహించారు. సర్వశుభాలను అందించే మంగళాదేవిగా ఆ లింగాకృతికి నామకరణం చేశారు. పురాణాల ప్రకారం అవలోకిస్తే మంగళాదేవికి పరశురాముడు మొదట ఆలయాన్ని నిర్మించాడు అంటారు. ఆ లింగ మంగళాకృతి నెలకొన్న ఆలయం సముద్రపోట్లకు, నది ఉద్ధృతికి శిథిలమైంది. లింగశాంకరి అలా భూస్థాపితమైందని చెబుతారు. గోరఖ్నాథ్, మత్స్యేంద్రనాథుల సంకల్పశక్తి వల్ల లింగభవాని సర్వమంగళగా తిరిగి భక్తుల ముంగిట కొలువుదీరింది. మహావైష్ణవీదేవిగా, కాళీ స్వరూపిణిగా, లింగ రుద్రాణిగా మంగళాదేవి వర్ధిల్లుతుంది. సిద్ధిదాయినిగా, నారాయణిగా మంగళాంబికాదేవి మంగళూరులో వర్ధిల్లుతోంది. భారతీయ ఆధ్యాత్మిక తత్వ చింతనలోని నాథ సంప్రదాయానికి కూడా ఈ క్షేత్రం కేంద్రబిందువు. నాథ సంప్రదాయంలోని మత్స్యేంద్రనాథుడు దేవి అనుగ్రహాన్ని ఇక్కడ సాధించి శక్తి సాధకుడిగా ప్రకటితమయ్యాడు. ఖాద్రి యోగిరాజ్ మఠం ఆధ్వర్యంలో మంగళూరులోని మంగళాదేవి ఆలయంలో నిత్య పూజాధికాలు కొనసాగుతున్నాయి. నాథ సంప్రదాయం రీత్యానే ఇక్కడ పూజాధికాలు నేటికీ కొనసాగడం విశేషం. ఉత్తర భారతదేశంలో నవనాథులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నాథ సంప్రదాయానికి ఆద్యుడు గోరఖ్నాథ్. గోరఖ్నాథుడితో పాటు మరో 8 మందిని కలిపి నవనాథులుగా వ్యవహరిస్తారు. ఈ నవనాథుల భక్తి ప్రపత్తులతో పులకించిన పులకితయామినిగా మంగళూరు మహిమోపేత స్థలిగా వర్ధిల్లుతోంది. మంగళమూర్తి మహదేవుడైతే మంగళ మహిమోపేత మంగళాంబిక. జీవన గమనంలో ఎదురయ్యే అన్ని శుభాలు ఆ మంగళాదేవి అనుగ్రహం వల్లే అని భక్తులు అనుకుంటారని ప్రతీతి. అలాంటి ఈ మంగళాదేవి దివ్య సన్నిధి ప్రతి నిత్యం ఎంతో కోలాహలంగా ఉంటుంది. ప్రతి మంగళ శుక్రవారాలతో పాటు శరన్నవరాత్రుల్లో ఈ ఆలయ సముదాయం శోభస్కరంగా విలసిల్లుతుంది. మంగళూరు మంగళాదేవి ఆలయంలో ప్రతి శుక్రవారం ఉత్సవ పరంపర కొనసాగుతుంది. ప్రతి శ్రావణ మాసంలో ఈ క్షేత్రంలో మంగళగౌరీ వ్రతాన్ని మహిళా భక్తులు ఆచరిస్తారు. భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి మాంగళ్య గౌరీ పూజను నిర్వహించుకుంటారు. గృహంలో శాంతి సౌఖ్యాలు, ఐశ్వర్య లబ్ధి, ప్రేమానురాగాల వృద్ధికి మంగళగౌరీ ఆరాధన దోహదపడుతుంది. మంగళాదేవి సిరుల వరాలనిచ్చే సర్వమంగళ మాత్రమే కాదు, మనలను పీడించే దుష్టశక్తులను ఎదుర్కోవడానికి మంగళాదేవి కరుణ ఎంతో ఉపకరిస్తుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు కడు శోభాయమానంగా ఈ క్షేత్రంలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంగళాదేవిని వివిధ అలంకారాలలో తీర్చిదిద్దుతారు. ప్రకృతి శోభ, ఆధ్యాత్మిక వైభవం, పర్యాటక ప్రాముఖ్యత కలగలిసిన దివ్య ప్రదేశం మంగళూరు మంగళాదేవి సన్నిధి. హైదరాబాద్ నుంచి మంగళూరు దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు, రైలు వివిధ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, షాద్నగర్, మహబూబ్ నగర్, వనపర్తి, కర్నూలు, ఉలిందకొండ, గుత్తి, అనంతపురాల మీదుగా కర్ణాటకలోని హొసదుర్గ, కదూర్ మీదుగా మంగళూరు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి మంగళూరు దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది.
విజయవాడ నుంచి గుంటూరు, చిలకలూరిపేట, అద్దంకి, కనిగిరి, పామూరు, ఉదయగిరి, బద్వేలు, కడప, కదిరి, గోరంట్ల, భాగేపల్లి, కర్ణాటకలోని బెంగళూరు, ఎదివూర్, హాలిచేడ్, ధర్మశాల, బట్వాళ్ మీదుగా మంగళూరుకు చేరుకోవచ్చు. దయామృత వర్షిణి, శివయోగి విలాసిని, మంగళ రూపిణి మంగళాంబికాదేవి, ముగ్గురమ్మల సమన్వయ రూపిణిగా, శర్వాణిగా, రుద్రాణిగా, భద్రవాణిగా, సౌభాగ్యకారిణిగా మంగళాదేవి మహత్తరంగా భాసిల్లుతుంది. శివలింగ రూపంలో కొలువైన ఏకైక శక్తి సంధాయిని మంగళాంబ. ఆ సర్వశక్తిమయీ దివ్య కరుణ మనందరిపై సర్వదా ప్రసరించాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.